న్యూస్ ఏపీ పీసీసీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న గిడుగును ఏపీసీసీ చీఫ్గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివిధ రాష్ట్రాల కమిటీలపై దృష్టి సారిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీపై దృష్టి సారించిన మల్లికార్జున ఖర్గే పార్టీలో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ను పీసీసీ పదవి నుంచి తప్పించి కొత్త అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమించారు. పద్దెనిమిది మందితో పొలిటికల్ అఫేర్స్ కమిటీతో పాటు 34 మందితో కోఆర్డినేషన్ కమిటీ నియామకం జరిగింది. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ను నియమించారు. ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులుగా మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్, రాకేష్ రెడ్డి ఉంటారు. పార్టీ కార్యక్రమాల్ని అమలు చేసే కమిటీ చైర్మన్గా మాజీ మంత్రి పల్లం రాజు ఉంటారు. ఇక తులసిరెడ్డికి సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా నియమించారు.